నిన్నటి రోజు మా మిత్రుడు ఈరలక్కప్ప పాపం నెల రోజుల తర్వాత బయటకు వచ్చి మరి వాళ్ళ పార్టీ నుంచి ఒత్తిడి ఉందో లేకపోతే అతని యజమానులు గుర్తు చేసినారో, నువ్వు పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తివి, నువ్వు మాట్లాడాలని చెప్పేసి గుర్తు చేసినారు. నిన్నటి ముందు మీడియా ముందుకు రావడం జరిగింది. ఆయన కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది, వాటి అన్నిటికీ సమాధానం చెప్తా. మొదటిది, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గుండమల తిప్పేస్వామి గారా, ఎంఎస్ రాజు గారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఈరలక్కప్పన్న నీకు సమాధానం చెప్తాడా, మా దాంట్లో ఉన్న కొంతమంది ద్రోహులు కూడా సమాధానం చెప్తాడా, మీలాంటి వాళ్ళు 100 మంది ప్రశ్నించినా 1000 మంది ప్రశ్నించినా గుండుమల తిప్పేస్తామనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో కింగ్ మేకర్, ఎంఎస్ రాజు అనేవాడు కింగ్. నీకు మాలో ఉన్న కొంతమంది ద్రోహులకి ఏమాత్రం అనుమానాలుంటే చెప్పండి. కింగ్ మేకర్, కింగుల్ని తయారు చేసేవాడు కింగ్ మేకర్, గుండుమల తిప్పేస్తామనే వ్యక్తి కింగ్ మేకర్. ఈ నియోజకవర్గంలో నేను కింగ్ని, ఏమైనా అనుమానాలు ఉన్నాయా? కారులో వెనక్కి కూర్చున్నాను. మా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, ఈ నియోజకవర్గంలో పార్టీలో మొదటి నాయకుడు. బానిసత్వానికి గౌరవానికి తేడా నీకు తెలియకపోయిండొచ్చు. నీది బానిసత్వం, నాది గౌరవం, ఆత్మగౌరవం. రెండిటికి చాలా తేడా ఉంటుంది. ఆత్మగౌరవం ఉద్యమం నుంచి వచ్చిన వాడిని, ఇలాంటి వాళ్ళతో చెప్పించుకునేటువంటి కుసంస్కారిని కాదు. మీరు మొరిగినా, మా పార్టీలో ఉన్న కొంతమంది ద్రోహులు మొరిగినా, ఆయన ముందు సీట్లోనే ఉంటాడు. నాకంటే వయసులో పెద్దోడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నా పార్టీ ప్రోటోకాల్ ప్రకారం. ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ మళ్ళీ మొరగకూడదని చెప్పి చెప్తా ఉన్నా, మీరు మాట్లాడితే నేను ముందు సీట్లోకి, ఆయన వెనక సీట్లోకి వస్తాడనుకోండి, మీ భ్రమ. నాకంటే వయసులో పెద్దోడు, నా విజయానికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి. నేనిచ్చే గౌరవాన్ని నువ్వు బానిసావు కాబట్టి నీ కంటికి అలా కనపడతానేమో. రక్షణ ఎవరికి అంటే పోలీసు కానీ గన్మెన్లు కానీ ఎవరికి అని చెప్పి మాట్లాడడం జరిగింది. నీలాంటి బానిస కళ్ళతో చూసే వాళ్ళకి తిప్పేసామన్న ముందు కనిపిస్తాడు. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ అని చెప్పి చూసే వాళ్ళకి వెనక సీట్లో ఎమ్మెల్యే కనిపిస్తాడు. బానిస కళ్ళతో చూసే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు.